టీజీఎస్ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ఇట్టపల్లి దీపిక, ఇంజనీరింగ్ అసిస్టెంట్ కన్సల్టెంట్, ఈమె కింద పనిచేసే నాగావతి విజేష్ టెక్నికల్ అసిస్టెంట్, వీళ్ళిద్దరు కూడా రెడ్ హ్యాండెడ్గా లంచం తీసుకుంటూ పట్టబడ్డారు. వీరు పోలా శంకరయ్య రాయకల్ మండలము రామాజీపేట గ్రామానికి చెందిన ఈ రైతు. ఇతను తన భూమిలో ఎన్ఆర్ఈజీఎస్ కింద మంజూరైన పథకం కింద మంజూరైన షెడ్ కంపోస్ట్ అది 57,000 రూపాయలకు ఎన్ఆర్ఈజీఎస్ మంజూరు అయితే 12,000 రూపాయలు లేబర్ ఛార్జ్ కూడా 45,000 బిల్లు రావాల్సినది. అయితే ఎంబీని ఏపీఓ గారికి వీళ్ళిద్దరు కూడా ఈ నిందితులు ఇద్దరు కూడా ఎంబీని ఏపీఓ గారికి పంపించాలి. ఈ పంపించడం కోసం వాళ్ళు చేరి 2,000 రూపాయలు డిమాండ్ చేశారు. 5,000 రూపాయలు డిమాండ్ చేస్తే బతిమాలుకోగా ఆఖరికి చేరి 2,000 ఇస్తే దాన్ని ఎంబీని పంపిస్తామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. అతను వాళ్ళకి సరే పైసలు సమకూరిన తర్వాత తీసుకొచ్చి ఇస్తామని చెప్పి మమ్మల్ని అప్రోచ్ అయ్యి రెడ్డి అందరి పట్టించడం జరిగింది. అతనికి రావాల్సిన బిల్లు మొత్తం 45,000 గురించి లంచం అయితే ఇచ్చి పట్టించాడు. ఇది అలాగే నిందితుల్లో రెండవ నిందితుడు విజేష్ పరారీలో ఉన్నాడు. అతన్ని కట్టుకోవడానికి మా బృందం అందరూ అదే పనిలో ఉంది. ఇప్పుడు అరెస్ట్ చేసిన దీపికని కోర్టులో సార్ జగ్త్యాల జిల్లా పైకల్ మండలం రామాజీపేట గ్రామం వస్తుంది. నేను చిన్న సన్నకారు రైతును. 2020లో నాకు 2 బర్లు 2 ఆవులు ఉన్నాయి. దానికి 2020లో కట్టుకున్న 2020 వరకు కంప్లీట్ అయిపోయింది. తర్వాత మా ఎంపీటీఓ గారు గుర్తింపు వచ్చాడు ఏంటంటే ఇది ఓన్లీ బర్లకు అవలకు యూజ్ చేసిన వరకు నేను అగ్రిమెంట్ ఆశించిన వాళ్ళకు రేపు పొద్దున కిచెన్ కానీ బాత్రూమ్ కానీ పార్కింగ్ కానీ వాడుకోకుండా ఓన్లీ బర్లకు అవల కొరకు అని చెప్పి నేను అగ్రిమెంట్ చేసిన వాళ్ళకి. ఈ 2021 పదకొండు వేల నాకు కంప్లీట్ అయిపోయింది. ఈ సార్ నాకు ఇచ్చిండు. అప్పటి నుంచి వరకు నేను తిరుగుతూనే ఉన్నాను. ఏపరా ఎల్లుండ్రా 15 రోజుల లాస్ట్ మొన్న 15 రోజుల ముందు ఖచ్చితంగా అడిగితే వచ్చి కొలతలు తీసుకొని వచ్చి వచ్చిన తర్వాత మరి ఏమైనా మళ్ళీ ఫైల్ చేస్తారా డబ్బులు అవుతారంటే నేను డబ్బులు అడుగుతున్నాను. చేసి ఏం అడుగుతుందంటే 5,000 ఎందుకు వేయాలంటే ఖచ్చితంగా ఇచ్చి యువతకి అడగడానికి మేడంతో మాట్లాడతాను. మేడం చూడండి ఏ స్విచ్ చేసి నువ్వే మాట్లాడుకో నువ్వే చేయు నాకు డబ్బులు చేయడానికి ఆమె చెప్పింది. సరే మరి నేను రేపు అసలు చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళిన ఒక గ్యాప్ ఇచ్చి మళ్ళీ వచ్చిన పొద్దున వచ్చిన లేదు మధ్యాహ్నం వచ్చిన ఉన్నది ఫేస్ టు ఫేస్ మాట్లాడని చెప్పి మాట్లాడాను. ఆమె 5,000 నేను 3,500 ఆమె 5,000 నేను 3,500 ఇట్లా ఒక 2 నిమిషాలు వాదించుకున్నాను. లాస్ట్ 4,000 కొలిగినాను. సరే ఒప్పుకున్నాను. సో మళ్ళీ వచ్చి కలుస్తానని చెప్పిన వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన నా ప్లాన్ నేను ఉన్నా వచ్చినా మళ్ళీ కలిసిన మళ్ళీ మాట్లాడినా ఇద్దరు కానీ తర్వాత నేను నిందిస్తానని చెప్పి వచ్చిన నేను పోలేదు. ఈరోజు వచ్చిన డబ్బులు ఇచ్చిన డిమాండ్ అన్నట్టు చిన్న సన్నకారు సర్టిఫికేట్ కూడా నా ఉండాలండి. ఈ సర్టిఫికేట్ 4 సార్లు ఇచ్చిన ఇప్పటికి నేను ఇది మొన్న 21 తారీఖు నుండి మళ్ళీ తీసిన అది ఇచ్చిన వేళ పోయింది ఇట్లా 3 ఇచ్చిన ఇది మొన్న 21 తారీఖు నుండి తీసుకున్నా. ఇంకా డబ్బులు ఎన్ని రావాల్సి ఉంది మీకు? డబ్బులు నాకు 1 రూపాయలు లేదు ఇప్పటికి. 45,000 షెడ్ 50,000 జాతీయ ఉపాధి హామీ పత్రం అయిపోయింది. 45,000 బిల్లు ఆల్రెడీ బిల్ చేసింది. డబ్బుల కోసమే వాటి కోసమే డబ్బుల కోసం ఆ డబ్బులు నేను ఇస్తే ఆమె సైన్ చేసి ఎమ్మీర్ గారు ఇచ్చేస్తాను. అంటే 2 రోజులే కట్టుకుని అయిపోయింది. 2 సంవత్సరాలు